అదృష్టార్ వారి అదృష్టరత్నం ధరించండి, మీ జీవితాన్ని మార్చుకోండి. టాలీవుడ్ లెజెండరీ కమెడియన్, హాస్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన కామెడీతో తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. ఒకప్పుడు వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న ఆయన ప్రస్తుతం కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలను మాత్రమే ఎంపిక చేసుకుని నటిస్తున్నారు. ఆయన నటనకు గాను ఎన్నో అవార్డులు కూడా దక్కించుకున్నారు. తాజాగా బ్రహ్మానందం ఇంట పెళ్లి సందడి మొదలైంది. దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్రహ్మానందం ఇంట పెళ్లి సందడి షురూ అయింది. ఆయన రెండో కుమారుడు సిద్ధార్థ్ డాక్టర్ ఐశ్వర్యతో ఏడడుగులు వేయనున్నారు. ఇటీవలే వీరి నిశ్చితార్థ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. తాజాగా వీరి పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేస్తారు. అయితే అతిథులకు ఆహ్వానాలు పంపుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను బ్రహ్మానందం కలిసి తన కుమారుడి వివాహానికి రావాల్సిందిగా మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. అంతేకాకుండా వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను కేసీఆర్ దంపతులకు అందజేశారు. బ్రహ్మానందం స్వయంగా గీసినటువంటి శ్రీవారి చిత్రపటాన్ని కూడా వారికి అందజేశారు. కమెడియన్ గానే కాకుండా బ్రహ్మానందం మంచి ఆర్టిస్ట్ కూడా. పెన్సిల్ డ్రాయింగ్ వేయడంలోనూ ఆయనకు సాటి ఎవరూ ఉండరేమో అనిపించేలా ఉంటుంది. లాక్డౌన్ సమయంలో ఆయన ఎన్నో డ్రాయింగ్స్ వేశారు. వాటిని తన సన్నిహితులు, సినీ ప్రముఖులకు బహుమతులుగా అందజేశారు. ఇకపోతే బ్రహ్మానందం కుటుంబం గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. బ్రహ్మానందానికి ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు గౌతమ్ పల్లకిలో పెళ్లి కూతురు సినిమాలో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. తర్వాత పలు చిత్రాల్లో నటించారు. గౌతమ్కు పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారు. బ్రహ్మానందం చిన్న కొడుకు సిద్ధార్థ్ విదేశాల్లో చదువుకొని అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. సిద్ధార్థ్కు సినిమాలకు ఆసక్తి లేకపోవడంతో ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. నిశ్చితార్థం చేసుకున్న సిద్ధార్థ్ త్వరలోనే పెళ్లి పెట్టలేకపోతున్నాడు. ఈ క్రమంలోనే బ్రహ్మానందం తన చిన్న కుమారుడి పెళ్లికి పలువురు సినీ రాజకీయ ప్రముఖులను ఆహ్వానిస్తూ పెళ్లి పనులలో బిజీగా ఉన్నారు.